వెల్కమ్ టు ఎంపీ గ్రాఫ్. రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? తన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయన సమానంగా చూడటం లేదా? దత్తత గ్రామం విషయంలో ఆయనకున్న విజన్ ఏంటి? ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎంపీ నగేష్ ఇంతవరకు ఎందుకు కాలు పెట్టలేదు? బోత్ మీద ప్రత్యేక శ్రద్ధ పెరిగిపోవడానికి కారణాలేంటి? మూతపడ్డ పెద్ద ఫ్యాక్టరీలు రెండింటినీ తెరిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? ఇవాళ ఎంపీ గ్రాఫ్ లో చూద్దాం. రాజంపేట అభివృద్ధిలో మిథున్ రెడ్డి మార్క్ కనిపిస్తోందా? ప్రతిపక్షంలో ఉన్నాను, రాష్ట ప్రభుత్వం సహకరించడం లేదంటూ సైలెంట్ గా ఉన్నారా? లేక సమస్యలు తీర్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారా? దత్తత గ్రామం విషయంలో ఎంపీ విజన్ ఏంటి? మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ రాక తెలుగుదేశానికి లభిస్తోందా? కడప చిత్తూరు జిల్లాల పరిధిలో ఉన్న లోక్సభ నియోజకవర్గం రాజంపేట. విలువైన బయాలిటిస్ గనులు ఇక్కడే ఉన్నాయి. కడప జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరుతో పాటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, పుంగనూరు, పలమనీరు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఈ లోక్సభ సీటు పరిధిలోనివి. మొత్తం ఓటర్ల సంఖ్య 14,87,791. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున 174,762 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మిథున్ రెడ్డి. అప్పుడు టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, కాంగ్రెస్ నుంచి మరో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ తలపడ్డ విజయం మిథున్ రెడ్డి సొంతమైంది. లోక్సభలో మిథున్ రెడ్డికి 51% హాజరు ఉంది. అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ను సభలో ప్రస్తావించారు ఆయన. దీంతో పాటు పీలేరులో బైపాస్ రోడ్డు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, తిరుమల భద్రత, రాష్ట్రంలో డ్రై పోర్టుల ఏర్పాటు, వ్యవసాయ రంగ సంక్షోభం, ఎస్సీ ఎస్టీల మీద దాడుల లాంటి అంశాలను లేవనెత్తారు. ఎంపీలాడ్స్ నిధుల ఖర్చులో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు మిథున్ రెడ్డి. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో ఇప్పటి వరకు 11,73,00,000 రూపాయల విలువైన పనులు జరిగాయి. ఎంపీలాడ్స్ నిధులు అంతా కూడా తాగునీరుకే కేటాయించినాను. దాదాపు 600 గ్రామాల పైన బోర్లు వేయడం కానీ, లేకపోతే పైప్ లైన్ ఇవ్వడం కానీ, ట్యాంకులు ఇవ్వడం కానీ, లేకపోతే మోటార్లు సమకూర్చి వాళ్ళకు నీళ్ళు అందించడం కానీ, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందని తాగునీరు మెయిన్ ఫోకస్ చేసినాను. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మినరల్ వాటర్ ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినాను. మేజర్ పంచాయతీలన్నీ కూడా సొంతంగా అంటే ఎంపీ ల్యాడ్స్ ద్వారా ప్లాంట్ సెట్ చేసి వాటర్ అయ్యే ఖర్చు అంతా కూడా సొంతంగా భరిస్తూ ఉచిత నీరు ఇవ్వాలనేది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నాను. ఈరోజు పీలేరుకు బైపాస్ రోడ్డు లేదు, ఊరు వైడెన్ చేయాలంటే అది ఆపి బైపాస్ రోడ్డు మంత్రి గారిని ప్రెషర్ చేసి శాంక్షన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక ఎంపీగా నేను సాధించిన విషయాలని నేను అనుకుంటున్నాను. రైల్వే సమస్యలు అంటే ఇప్పుడు కొన్ని స్టాపింగ్స్ చేయడం జరిగింది. అండర్ బ్రిడ్జెస్ ఎక్కడైతే సమస్య ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఎంపీ పరిధిలో ఎన్ని అయితే చేయగలుగుతామో అవన్నీ కూడా గట్టిగా అడుగుతున్నాము. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ లోని సదుం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఎంపీ. ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. 25,00,000 రూపాయల ఖర్చుతో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. మరో 15,00,000తో 2 ఆర్వో వాటర్ ప్లాంట్లు పెట్టారు. బస్ షెల్టర్లు, టాయిలెట్స్ నిర్మాణం జరుగుతోంది. పనుల పరంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సదుం వాసులు. మిథునెట్ గారి ఆధ్వర్యంలో మంచినీటి ప్లాంట్ అంటే మినరల్ వాటర్ ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు. ప్రజలకి కావాల్సిన అందుబాటులో ఉండే నీళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినా వాటర్ ఇస్తూ ఉంటారు. తర్వాత సీసీ రోడ్లు, బస్టాండు, అలాగే బస్టాండ్లో సదుపాయాలు అన్నీ రెడీ చేశారు. ఇంకా డ్రైనేజ్ అంతా బాగా ఉంది, వాటర్ బాగా వస్తూ ఉన్నది, మంచి డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఎంపీ ల్యాండ్స్ ద్వారా మిథున్ రెడ్డి గారు మన ఊరిని దత్తత తీసుకొని చాలా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉండే ఈ వీధి ఉన్నదే ఒకప్పుడు చాలా వరస్ట్గా ఉండింది. కనీసం ఒక బస్సు తొలగేదాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నది, చాలా బాగున్నది. ఇప్పుడైతే వాటర్ కూడా కేవలం నామకి ఇవ్వాల్సే ఒక 1/2 రూపాయకి క్యాన్ ఇస్తూ ఉన్నారు వాటర్, ఫిల్టర్ వాటర్. ప్రతి ఒక్కరు పల్లి నుంచి కూడా వచ్చి తీసుకుని పోయే పరిస్థితి ఉన్నారు సదుంలో. అదే కాకుండా టీటీడీ మండపం వరకు సీసీ రోడ్డు కూడా వేయించినారు. పిల్లర్ రోడ్డు కూడా చాలా అద్భుతంగా ఉన్నింది. కుమారు కట్ట పైన కట్ట కూడా వెడల్పు చేసి ఇంతకుముందు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్సిడెంట్లు ఏం లేకుండా చాలా బాగా ఇప్పుడు ఒక పర్యాటక ప్రదేశం మాదిరిగా ఉండాలి. ఇప్పుడు సదువులో ఇంటింటికి కుళాయి నీళ్లు ఇవ్వడమే తన లక్ష్యమంటున్నారు ఎంపీ.
ఏదో దత్తత తీసుకున్నావు నాలుగు పనులు చేసామన్నట్టుగా కాకుండా నిన్ను మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తామంటున్నారు ఆయన. సదుము అనే గ్రామం తీసుకున్నాం దత్తత. సదుము పరిస్థితి చూస్తే గత అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ ఏం చేయరు, ఎందుకంటే ఓట్లు ఎక్కువగా నాన్నగారు కానీ నాకు కానీ ఎక్కువ మెజారిటీ వచ్చిన గ్రామం, వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ అక్కడ పనులు చేసిన దాఖలాలు లేవు. అక్కడ కూడా ఈరోజు ల్యాండ్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదా 11 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా బస్టాండు లేదు, అక్కడ బస్టాండ్ నిర్మించడం జరిగింది. ఈరోజు తాగునీరు ఉచితంగా, మినరల్ వాటర్ అందరూ కూడా గ్రామం అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలు చదువుకు వాళ్ళు చదువుకు కావాల్సిన సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో గ్రామం అంతా కూడా, ఈ గ్రామంలో ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ఇంటింటికి ఇప్పుడు వాటర్ గ్రిడ్ లాగా ఇంటింటికి కొళాయి అదేవిధంగా ట్యాంకులు పెట్టడం కూడా పని జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చేసి ఒక మోడల్ విలేజ్ లాగా డెవలప్ చేసి, మోడల్ విలేజ్ అంటే ఏదో పేరుకు ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాకుండా సిన్సియర్గా చేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో రైల్వే పరమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఎంపీ ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలంటున్నారు స్థానికులు. ఈ రూట్లో వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లని రాజంపేట స్టేషన్లో ఆగేలా చర్యలు తీసుకోమంటున్నారు. రైలు గేటు వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. గేటు పడ్డప్పుడల్లా ఆగిన వాహనాలు క్లియర్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందని ఆర్ఓబి నిర్మించి సమస్యను పరిష్కరించమంటున్నారు. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైనే లేదు, అది ఒక్కటే ట్రైన్ ఉంది. దాన్ని ఇప్పుడు వీక్లీ ట్రైన్స్ వస్తుంది, అది రెగ్యులర్గా ఎవ్రీడే వచ్చేట చూడాలా, ఇక్కడ స్టాపింగ్ ఏర్పాటు చేయాలా. చాలా విజ్ఞప్తులు చేసినా కూడా ఇప్పటి వరకు అది మెటీరియలైజ్ కాలేదు. రాజంపేటలో ఆర్యూబి ఉంది, ఆర్యూబి కూడా ఇప్పటి వరకు శాంక్షన్ అయింది. అదేందు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క షేర్ ఇవ్వలేదని పెండింగ్ ఉంది అని అంటున్నారు. దాన్ని కూడా ఆర్యూబి కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా మెటీరియల్ చేస్తే రాజంపేట ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. రైల్వే కోడూరులో కూడా గేట్ సమస్య తీవ్రంగా ఉంది. అవతల 30 గ్రామాలు ఉన్నాయని, వాళ్ళంతా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. దాంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నందున నివారణకు అవసరమైన చర్యలు తీసుకోమని కోరుతున్నారు స్థానికులు. కోడూరులో మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నది మొత్తానికి. ఇప్పుడు ఈ యాక్సిడెంట్లు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఏదో జస్ట్ కొద్దిగా ఏమారినారంటే చొక్కాలు తగులుకోవటం, బండ్ల కింద పడిపోవటం, పూర్తిగా చనిపోవటాలు. వేశారనే కానీ 4 లైన్ చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి బైపాస్ అనేది చేస్తే ఎంపీ గారు వాళ్ళంతా కలిసి దీని మీద చర్య తీసుకొని చేస్తే బాగుంటుంది. ఈ ట్రాఫిక్ అంతరాయం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరిగి చాలా కుటుంబాలన్నీ వీధులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్వే గేటు వల్ల కాలేజీకి పోవడం పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నారు. రెండోది గ్రామస్తులు డెలివరీ సమయంలో కానీ లేదంటే యాక్సిడెంట్ సమయంలో కానీ ఇవి తీసుకొని రావాలంటే చాలా చుట్టుకొని 2 కిలోమీటర్లు చుట్టుకొని రావాల్సిన పరిస్థితి. ఈ సమయంలో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగే కూడా అంతర ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కొద్దిగా శ్రద్ధ తీసుకొని వాటిపైన. పుంగనూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఇక్కడ నుంచి బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే తేలిక కనుక స్టేషన్ కావాలన్నది లోకల్ డిమాండ్. ఈ రైల్వే స్టేషన్ పుంగనూరుకి దరిదాపుల్లో దగ్గరగా ఏమీ లేదు. 12 కిలోమీటర్స్ అటు సైడ్ ఉంది. 12 కిలోమీటర్స్ నుండి డైరెక్ట్గా మినికి అనే ఊరు ద్వారా ములబాగల్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల పుంగనూరు ప్రజలకి చాలా బిజినెస్ పరంగా లేకపోతే రాకపోకల పరంగా వాళ్ళకు ఉపయోగపడాల్సిన ఒక రైల్వే స్టేషన్ కూడా పుంగనూరుకి రాకుండా అన్యాయం అయిపోతుంది అనేసి ఇక్కడ ఉండే మా ప్రజానీకం అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు సరిగా లేక రాజంపేట పరిసరాల నుంచి పెద్ద ఎత్తున యువత వలస వెళ్లిపోతుంది. ఈ ఏరియాకు పరిశ్రమల్ని తీసుకురాగలిగితే సమస్య తీరుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో పార్టీ అధికారంలో లేకుండా ఆయన మాత్రం ఏం చేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. పనిచేయాలని ఉన్నప్పుడు పార్టీ అధికారంతో సంబంధం లేదని, ఎంపీ ఇంకా స్పీడ్ పెంచాలన్నది మరికొందరి మాట. ఎలాంటి పరిశ్రమ లేదు కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్ దయచేసి మనకు నందలూరుకు ఏదో ఒక పరిశ్రమ కల్పించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలు చాలా ఉద్యమాలు కూడా చేశారు ఈ ఊర్లో. కాబట్టి ఇప్పటికైనా కూడా మనకు నందలూరు మండలం పైన శ్రద్ధ పెట్టి మాకు ఒక ఏదో ఒక ఫ్యాక్టరీ అనేది తీసుకొస్తే, ఇట్లా రైల్వే పరంగా కానీ ఆల్విన్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అక్కడ ఆ స్థలంలో కానీ ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తే ఇక్కడ నిరుద్యోగ యువతకు అందరికి కూడా మనం న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఏమి కంపెనీస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండేది. దానిపైన ఏదన్నా దృష్టి పెడితే ఆల్విన్ కానీ లేదంటే ఫ్రూట్స్ సంబంధించి ఉంది ఈ ఏరియాలో ఎక్కువ. ఏదో ఒకటి సెంట్రల్ దృష్టికి తీసుకుపోయి ఏదో ఒకటి తెస్తే
అన్ఎంప్లాయ్ అనేది అనేది తగ్గించేదానికి వీలు ఉంటుంది. ప్రతి ఎంపీ కాన్స్టిట్యూట్లో ఖచ్చితంగా ప్రతి ట్రైన్ ఆగాలని ఆమె ఆ రోజుల్లోనే బతికుండగానే చెప్పింది. భువనేశ్వర్ మీటింగ్లో ఆమె చెప్పింది. కానీ ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఒక్కరే ఎంపీగా ఉండి కూడా రైళ్ళు ఆపడంలే. మేమేమి ఇంకా కొత్త రైళ్లు కావాలా, కొత్త స్టేషన్లు కావాలని అడగడంలే. ఈ దామనపోయే రైళ్ళు ఆపితే చాలు అని మా వ్యక్తిగత అభిప్రాయం. కొత్త ఎంపీ గారు కూడా అంతే, ఆయన లీడింగ్లో లేరు కదా, వాళ్ళ పార్టీ లేదు కదా ఇక్కడ. మరి వాళ్ళ పార్టీ ఉంటే మనం గట్టిగా అడగచ్చు, వాళ్ళ పార్టీ లేదు కదా ఇక్కడ. ఎంపీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను సమానంగా చూడడం లేదని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. పనులు పెద్దగా చేసిందేం లేదని, జరుగుతున్నవి కూడా కడప కంటే చిత్తూరు జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఉన్నాయంటున్నారు టీడీపీ నేతలు. ఈసారి ఇక్కడ ఖచ్చితంగా విజయం మాదేనన్నది అధికార పార్టీ నేతల ధీమా. అప్పటికిప్పటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఈరోజు కడప జిల్లాలో ఉన్న రాయచోటి, రాజంపేట, కోడూరు పరిధిలో పార్టీ చాలా బలోపేతమైంది. చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉన్న 4 అసెంబ్లీల్లో కూడా తెలుగుదేశం పార్టీ గణనీయంగా బలోపేతమైంది. రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిథున్ రెడ్డి కూడా ఏమీ ఆ పార్లమెంట్ పరిధిలో పనిచేయలేదని ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత ఉంది ఆయన మీద. ఎక్కడ కూడా కడప జిల్లాలో కానీ ఎక్కడ పర్యటించిన దాఖలాలు లేవు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. పొలిటికల్ గా చూస్తే రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో పునాదుల్ని పటిష్టం చేసుకునే పనిలో ఉంది వైసీపీ. ఇతర పార్టీల్లో యాక్టివ్గా ఉన్న నాయకుల్ని లాగేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ప్రయత్నాలకు కౌంటర్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది తెలుగుదేశం. పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో గట్టి నేత కోసం వెతుకుతోంది. కాంగ్రెస్ నుంచి సాయి ప్రతాప్ చేరిక తమకు లాభిస్తుందని పైకి చెబుతున్నా పార్టీలోనే అంతర్గతంగా అనుమానాలున్నాయి. 5 సార్లు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన సాయి ప్రతాప్ కనీసం లోకల్గా ఆఫీస్ కూడా పెట్టలేదు. ప్రతిసారి పార్టీ కరిష్మా మీద గెలిచారన్న వాదన బలంగా ఉంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సెగ్మెంట్లోని ఎమ్మెల్యే ఆఫీసులకు వస్తూ అందుబాటులో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ధీటైన నాయకుడు కావాలన్నది లోకల్ టీడీపీ క్యాడర్ మనోగతం.